ప్రాతకాలంలో సంధ్యా సమయంలో సూర్యమండలాంతర్వర్తిగా ఉన్న పరమాత్మని జపించి ఆరాధించి తర్వాతే చేయాలి. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకే పంచాయతన విధానమే మనకు పెద్దవాళ్ళు చెప్పినటువంటి అద్భుతమైన ప్రక్రియ. ఆ పంచాయతనలో సూర్య పంచాయతనం తీసుకోవడం అనేది ఆరోగ్యానికి, జ్ఞానానికి, అన్నిటికీ ప్రధానమైనది. నిన్న మీకు ఆరోగ్యం, జ్ఞానం, అన్నం, ప్రాణం అన్నీ ఇచ్చేవాడు సూర్యుడు ఎలాగో, సూర్యుడే అని ఎలాగో కథలు చెప్పాను. ఎన్ని రకాల కథలతో ప్రతిపాదన చేసుకుంటూ వచ్చాం. అందుకు అందులో భౌతికమైన కథలు ఉన్నాయి ఇవి. అయితే ఏ సమయంలో సూర్యుడిని ఆరాధించాలి? ఒక్కొక్కరికి ఒక్కొక్క మూడ్ ఉంటుందండి, అవునా లేదా? ఎంత తండ్రి అయినా మీరు ఆ తండ్రి దగ్గర పని సాధించాలంటే ఆయన గారు మూడ్ కనిపెట్టి అడగాలి. అందుకని అప్పుడే ఆఫీస్ నుంచి బాస్ చేత నాలుగు చేవాట్లు తినొచ్చిన తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అని పిల్లాడు అడగడు. వాడికి ఎక్స్పీరియన్స్ ఉంటే తండ్రిని ఏ టైంలో పట్టుకోవాలో తెలుసు వాడికి బాగా. అలాగే భగవంతుడికి కూడా డిఫరెంట్ మూడ్స్ ఉంటాయి, పట్టుకోగలగాలి. అందుకే సూర్యభగవానుడిని ఆయనకి ఎంత పనో పొద్దుట్లేసింది దగ్గర నుంచి. ఆయన ఒకే మూడ్లో ఉండడని మీకు తెలుసు. ప్రాతకాలం ఓలా ఉంటాడు, మధ్యాహ్నం మరోలో ఉంటాడు, సాయంత్రానికి ఇంకోలాగే, మధ్యలో ఎన్ని ఆయన పనులు, ఆయన పనుల్లో బిజీగా ఉండు. పని వెళుతూ ఉంటే ఎవడైనా నా పని కొంచెం చూస్తారా అంటే ఉన్న పని ఊడిపోతుంది. అందుకే అందులో పెద్ద పెద్ద వాళ్ళతో పనులు చాలా జాగ్రత్తగా చూడి. ఏ టైంలో వెళ్తే ఆ మినిస్టర్ గారిని పట్టుకోవచ్చండి అని అడుగుతాం ముందు. ఆ పిఏ గారు చెప్తారు పలానా టైంకి రండి సంతకం పెట్టి ఉంచి వచ్చాను. ఏమో అదే మినిస్టర్ అదే సంతకం, కానీ ఆ టైంకే వెళ్ళాలట. అలాగా భగవంతుని ఆరాధించినప్పుడు ఒక టైమింగ్లు ఉన్నాయని, ఇష్టం వచ్చినప్పుడు చేస్తే లాభం లేదు. అందుకే పెద్దవాళ్ళు సంధ్యా అని కూడా పెట్టారు అక్కడ. అందుకే నువ్వు ఎనిమిదింటికి లేదు సంధ్యావందనం చేశారండి, ఏం లాభం అండి? ఎప్పుడో ప్రాయశ్చిత్తార్ఘ్యం ఇస్తే మంచిది, కానీ ఎప్పుడూ ప్రాయశ్చిత్తార్ఘ్యమే ఎప్పుడో, ఎందుకంటే జీవితం రోజు ఒకేలా వెళ్ళదు కనుక అప్పుడప్పుడు ప్రాయశ్చిత్తార్ఘ్యం. కానీ ఎప్పుడు కూడా ముఖ్యకాలక్రమణ దోషార్థం ప్రాయశ్చిత్తార్ఘ్యం. ఆయన కూడా సకాలంలో వర్షాలు కురిపించకుండా మంచి చలికాలంలో వర్షాలు కురిపించి నువ్వు నాకు సకాలంలో అర్ఘ్యం ఇవ్వలేదు కనుక నీకు ఇలా చేశానంటాడా అంటూ ఒప్పుకుంటామా? ఏమిటో పితపకాలం అండి, సకాలంలో ఏవీ రావు అని అంటూ ఉంటాం. అలా చేసింది నువ్వే. నువ్వు సకాలంలో అనుష్ఠానం చేస్తే ఆయన సకాలంలో అన్నీ చేస్తాడు. నీకు అన్నీ సకాలంలో కావాలే, అందుకు సకాలం. అందుకే సూర్యభగవానుడిని మీరు పట్టుకోవాలని మంచి మూడ్ ఉన్న టైం ఉంది ఆయనకి. అదేమిటంటే ఆయనకు మంచి మూడ్ ఉంది. అందుకు మూడు ఉన్నప్పుడే పని సాధించాలని రామదాస్ గారు చెప్పారు. నేను చెప్పలే, పక్కన చేరి చెక్కిలి నొక్కుచు చక్కగా మరుకేళి చొక్కియుండే వేళ నన్ను భ్రువమని చెప్పవే సీతమ్మ తల్లి. అది అప్పుడు సరిగ్గా ఆవిడ అదే పని చేసింది. రాముడు వెంటనే అనుగ్రహించాడు. ఎందుకంటే అంతవరకు మూడు చూడలేదు రామదాసు. ఎప్పుడు ఏడిపిస్తే అప్పుడు ఏడ్చేయడమే టైం చూసి చెప్పాలి ఇక్కడ. అలాగా సూర్యుడు మంచి మూడ్లో ఉన్న టైం ఏదో మన ఋషులు చెప్పారండి, మనకెందుకు కష్టపడక్కర్లే అని పిఎల్ లాంటి వాళ్ళు చక్కగా చెప్పారు మనకి. చింత ఏమి, ముని సహస్ర సేవితం కదా, వాళ్ళకి తెలుసు ఏ టైంలో బాగుంటాడు. ఆయన ఉషక్కాలంలో పట్టుకుంటే చాలా మంచిదని చెప్పారు. ఎందుకంటే ఉషక్కాలంలో సూర్యుడు మూడు ఎలా ఉంటుందంటే ప్రియురాలు కొంగు పట్టుకున్న ప్రియుల్లా ఉంటాడ. ఎంత చక్కగా పదం ఇదే వాడిందండి వేదం, వెతకండి మీరు సౌరారుణాల్లో కనబడుతుంది. అచ్చం ప్రియురాలు కొంగు పట్టుకున్న ప్రియుల్లా ఉంటాడట, మంచి ఉత్సాహం. ఆ టైంలో ఏదైతే సరే గ్రాంటెడ్ గ్రాంటెడ్ అంటూ ఉంటాడట, లేకపోతే ఆవిడ చేయించేస్తుంది ఇది గ్రాంటెడ్. అసలు మీరు సుమంగళి అనే మాట ఉషక్కాల దేవతకి పేరు, ఇది గుర్తుపెట్టుకోండి. సుమంగళి అనే మాట ఉషసూక్తంలో చెప్పారు ఋగ్వేదంలో, తెలుసా ఉష. అందుకే ఎవరైతే ఉషక్కాలంలో లేచి ఆ సూర్యభగవానుడికి ఆరాధన చేస్తాడో వాళ్ళందరికీ సుమంగళములే. ఉషక్కాలంలో వచ్చే సూర్యభగవానుడిని మనం ఆరాధిస్తే సుమంగళములు వస్తాయి. కనుక ఆ సమయంలో సూర్యుడు సరిగ్గా ఉషక్కాలం అంటే ఉదయాత్ పూర్వము, ఉదయ సమయము, ఉదయించిన కొద్దిసేపటి వరకు, ఇదంతా కలుపుకొని తీసుకోవాలి. ఉదయాత్పూర్వం బాగా కొంచెం లేత ఎరుపు, తర్వాత ఎర్రగా ఉంటాడు ఆ ఉదయాత్పూర్వం, రెడ్డిష్. ఉదయిస్తున్నప్పుడు కొంచెం విరిగి బంగారుపు రంగులోకి వస్తాడట, మరికొంచెం బంగారుపు రంగులకి, అంటే ఎరుపు, అరుణము, స్వర్ణము మూడు. ఈ మూడు కాలములు జాగ్రత్తగా చూసుకుని కలుపుకుని ఉషక్కాలం. అప్పుడు స్వామి సుమంగళ అన్ని శుభాలు కలిగిస్తాడట. అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రు సుమంగళ అక్కడ వచ్చాడు. అక్కడ సుమంగళ అని చెప్పాడు, ఉషసూక్తంలో సుమంగళి అని చెప్పాడు. ఇది ఆఖరికి ఇంత చెప్పారు కానీ టైం అయితే అయింది కానీ సూర్యుడికి మూడు వెళ్ళాలేమిటో మాకు తేల్చండి. ముగ్గురు వెళ్ళాలేమిటంటే బాబు ఆయన శక్తులు అయ్యా బాబు, వదలకుండా ఉన్న శక్తుని భార్యలు అంటారు. అలా చెప్పకపోతే మన అర్థం కాదు. ఎందుకంటే కథలు, కాకరకాయలు, కుటుంబాలు సంసారాల్లోకి దించకపోతే దేవుడు కూడా మనకు అర్థం కాదు. అది వచ్చింది బాధ. అందుకే మనం దేవుళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేయాలి, దేవుళ్ళు కూడా కబుర్లు ఆడుకోవాలి, అప్పుడు మనకు నచ్చుతుంది. అందుకని ఇలాగే నేను సైన్స్ ఇవి చెప్తూ ఉంటే అబ్బో ఈయనకి చాలా తెలిసండి, మీకేం తెలిసిందండి, ఆయనకి చాలా తెలిసింది తెలిసింది కానీ మాకేం తెలియలేదండి, ఏం లాభం ఉండి అక్కడ. అందుకు కొంచెం పెద్దవాళ్ళు ఏం చేశారంటే దీన్ని పెర్సానిఫై చేశారండి. ఎలాగో చూడండి,
సూర్యుడు వచ్చేటప్పుడు మొట్టమొదటి ఉషక్కాలం. ఉష అనే శబ్దానికి అర్థం ఏంటంటే ఉషదాహే, అంటే రోగములన్నీ పోగొట్టగలిగే కాలం. ఉష రుజాయాం ఇచ్చాది మాట చెప్పారు, రోగహరణ కాలము ఉషక్కాలానికి పేరు. అంటే సూర్యకిరణాల్లో రోగహరణ శక్తి ఉన్నది. ఇంకొక శక్తి ఏమిటంటే వికసింపజేసే శక్తి ఉంది. ప్రపంచంతో ముకుళించుకుపోతుంది రాత్రి, సూర్యకిరణాలు వస్తే వికసిస్తుంది. ఒక పువ్వులే కాదు, మన కళ్ళు వికసిస్తే బతుకంతా ప్రపంచమంతా వికసిస్తుంది, ఒక కమలంలా వికసిస్తుంది ప్రపంచం. కానీ వికసింపజేసే శక్తి పద్మిని. అంతేకాదు, సూర్యకాంతి వస్తేనే ఏ వస్తువు ఏదో పోల్చగలం. రాత్రి ఏదో వస్తువు పోయిందండి, లైట్లు వేసుకుని బ్యాటరీలు వేసుకుని వెతుకాం, దొరకలే. పొద్దుట్లో ఎదుగు చూడొచ్చురా పడుకోండి అన్నాడు. ఎంత ధైర్యం! పొద్దుట్లో ఏమిటి, పెద్ద సెర్చ్ లైట్లు వస్తాయా? ఏమిటి ధైర్యం అండి, పెద్ద లైట్ వాడొస్తాట. అందుకే వాడొస్తే ఏ వస్తువునైనా పోల్చగలము. రాత్రి కొన్ని పొరపాట్లు పడే అవకాశం ఉందంటే ఆయన దగ్గర పొరపాటు పడే అవసరం లేదు. కానీ వస్తువుని చక్కగా పోల్చుకోగలిగే శక్తి సూర్యుడిది. ఇది సంజ్ఞ. అంతే కదా, రాత్రి నీడను మీరు చూపించగలరా? చీకట్లో నీడని చూపించలేరు, వెలుగులోనే నీడ తెలుస్తుంది. కనుక వస్తువుని సంజ్ఞగా చూసావు అంటే వెంటనే ఛాయని చూడగలవు. కనుక సంజ్ఞా ఛాయ ఒకటి చూడండి. ఇక్కడ ఉష, పద్మిని, సంజ్ఞ, ఛాయ, ఇవన్నీ సూర్యుని శక్తులే. ఇప్పుడు చెప్పండి, నలుగురేంటి? 40 మందిని కూడా చెప్పచ్చు ఇక్కడ. ఇవి మనకు తెలిస్తే మీ దేవుడికి ఎక్కువ మంది భార్యలు అంటే వాడు భార్యలు కారా బాబు శక్తులని మీరు చెప్తారని ఆశ. ఎవరికి? ప్రశ్నించిన వాళ్ళకి. ముందు మనకు తెలిస్తే కదా వాళ్ళకి చెప్పేది. ఇప్పుడు చెప్పండి, ఉషాపద్మిని, ఛాయా, సంజ్ఞా సమేత సూర్య భగవాన్ ఆరాధిస్తారు కదా. కనుకనే రోగాలు పోవాలన్నా, శుభములు కలగాలన్నా, జ్ఞానం కావాలన్నా సూర్యుడిని ఆరాధించాలి. ఆ సూర్యుడు పంచాయతీని దేవుడు, తెలుసా మీకు? పంచదిక్ వ్యాప్తి భాజాం అన్నారు. పంచముఖుడు ఎవడయ్యా అంటే సూర్యరూపు శివుడు అన్నాడు ఒక ఆయన, తెలుసా? పంచముఖుడు అవునో కాదు మీరు ఒక్కసారి చూడండి. భగవానుడు మధ్యలో వచ్చాడు, ఆయన నుంచి నెమ్మదిగా కాంతి కిరణాలు ప్రసరించాయి. ఎన్ని దిక్కుల వైపు? ఆయన చుట్టూ ప్రసరించాయి కదండి. చుట్టూ ఎంత తిప్పినా 4 దిక్కులే కదా. 4 దిక్కుల వైపు ప్రసరించాయి. 4 దిక్కులు ఆయన కాంతిని ప్రసరించాయి. ఆయన ఎక్కడున్నాడు? మధ్యలో ఉన్నాడు. 5 అవలే తీసుకోండి. అంతేకాదు, 4 దిక్కులు ఆయన వల్లే ఏర్పడ్డాయి, లేదా దిక్కులకే దిక్కు లేదు. తూర్పు దిక్కు అంటే మీరు ఎలా చెప్పారు చెప్పండి? తూర్పు దిక్కు దేని బట్టి చెప్పారు మీరు? ఏదైనా ఊరు వెళ్ళారు రాత్రిపూట, సంధ్యావందనం సకాలంలో చేసుకోలేకపోయారు, ఒకవేళ అలవాటు ఉంటే పొరపాటున, ఏది సంధ్యావందనం చేసుకున్న అలవాటు, ఆ రాత్రి ఏదో ఊరు వెళ్ళారు, మీకు తూర్పు అంటూ తెలిస్తే పశ్చిమ వైపు అర్ఘ్య ప్రదానం చేయాలన్నా ముందు గృహస్థుని అడుగుతారు, మీ ఇంట్లో తూర్పు పెట్టండి అని. ఆ మాత్రం దిక్కులు తెలియవా అని వాళ్ళు అనరప్పుడు. ఎందుకంటే మన రాత్రిపూట చేయడం ఏం తెలుస్తుంది? ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క దిక్కు. కొన్ని ఊళ్ళకి వెళ్తే దిక్కు తోచదు, ఎందుకంటే సరైన సమయానికి వెళ్ళలేదు మనం. అందుకు వాళ్ళు ముందు అడుగుతాం. అదే సూర్యోదయ సమయంలో పగటపూట వెళ్ళాను కూడా మీ బాధ లేదు, అది ఆయన ఉదయించాడు తూర్పు. అదొక డిసైడ్ అయిపోతే మిగిలిన 4 డిసైడ్ అయిపోయాయి కదా. కనుక ఒక డిసైడ్ ఆయన చేయగానే మిగిలిన 4 డిసైడ్ చేసావు. కనుక దిక్కు అనేది కల్పించింది ఆయన. ఆయన లేకపోతే దిక్కులే దిక్కుమాలిని అయిపోతాయి. అందుకే నమో హిరణ్య భాగ వేసేనాన్యే దిశాంచ పత ఏ నమః. మళ్ళీ సూర్యుడే దిక్కులకు పతి. కనుకనే మనందరికీ దిక్కైన వాడు, దిక్కులకి దిక్కైన వాడు ఆయన. శక్తి ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. తూర్పు దిక్కున ఆయన శక్తి మహాతీవ్రంగా ఇంద్ర అనబడుతుంది, అదే ఆగ్నేయంలో అగ్ని అనబడుతుంది, అదే దక్షిణంలో యమాన పడుతుంది. ఆయన శక్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. అన్ని దిక్కులకి ఆయనే. ఇది మీరు పరిశీలించినప్పుడు 4 దిక్కులా పరచుకుంటూ మధ్యలో, అంతేకాదు యొక్క 4 దిక్కుల వైపు ఆయన, పైన ఆయన. అంతే కదా, ఇప్పుడు ఎన్నయ్యాయి? పంచాయతనం కాలే, మరి ఆరోది? ఈ కింద ఉండి చూస్తున్నాం కనుక మనమే ఇక్కడే ఉన్నాం. ఇక్కడ నువ్వు కింద ఉండి చూస్తున్నావు, పైన 4 వైపులా పరిశీలించావు. పంచాయతనం అక్కడే కనబడుతుంది. ఇది మీరు పరిశీలించితే సూర్య పంచాయతనం ఆకాశంలోనే పరచుకుంది. దాన్ని చక్కగా ఇక్కడ ఆరాధన చేయండి, గ్రహించండి, తరించిపోతారు.